మధ్యాహ్నం 1 గంటకు ధర్మ పోరాట సభ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగనుంది. కర్నూలు ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాలి. ఇది కేంద్ర ప్రభుత్వం మీద, మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద, మోడీ గారు చేసినటువంటి మోసం మీద ఈ పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈ పోరాట సభ ద్వారా రాయలసీమ వాసుల సత్తా చూపించాలి. కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా ఇది మనకు జరిగిన అన్యాయం మీద ఎంత ఆక్రోషంగా ఉన్నారు, మనకు జరిగిన అన్యాయం మీద ఎంత బాధపడుతూ ఉన్నారు, మనకు మోడీ చేసేటువంటి మోసం మీద ఎంత పోరాటం చేస్తూ ఉన్నారు అనేటువంటిది మోడీకి తెలిసొచ్చేలాగా ఈ సభ విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కర్నూలు జిల్లా నుంచి నలుమూల నుంచి వస్తూ ఉన్నారు మంత్రులు, ముఖ్యమంత్రి గారు పాల్గొంటూ ఉన్నారు. కనుక కర్నూలు ఇది మనందరి బాధ్యత. ఇది ఒక పార్టీ కార్యక్రమం కాకుండా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మనం పోరాటం చేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా పోరాటం చేయాలి. మన భవిష్యత్తు కోసం జరిగే ఈ పోరాటంలో మనమందరం పాల్గొండ మన బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు పాల్గొని మోడీకి తెలిసి వచ్చేలాగా ఈ సభ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కారం చేస్తూ వేడుకుంటున్నాను. అందరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటాను.